పవన్ కళ్యాణ్ మరి వైఎస్ఆర్పి పార్టీని బదిలీ చేద్దాం అనుకున్నాడా, తెలుగు మహిళను బదిలీ చేద్దాం అనుకుంటున్నాడా, ఏమంటున్న అర్థం లేదు. ఎందుకంటే రోజాగా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మీద ఎన్నే చేసి మెగాస్టార్ మీద ఎన్నే చేసి విమర్శ చేసిన వ్యక్తులు వాళ్ళ ఆరోపణలకు ఎలాంటి స్పందించిన ఈ సదరు వ్యక్తులంతా కూడా ఈరోజు బయటకు వచ్చేసి కేవలం జగన్ టార్గెట్ చేసి జగన్ ప్రభుత్వం బదిలీ చేయాలని అనుకుంటున్నారేమో, లేదా నిజంగా ఈ మిస్సింగ్ కేసు అయినటువంటి భార్య పట్ల వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా చేయరు. వాళ్ళ చిత్తశుద్ధిగా ఉండాల్సింది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలి. వ్యవస్థలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టాలి, హోమ్ రికార్డ్స్కి వెళ్ళాలి, సెంత్ కేసులు అయినా ఎవరు ట్రేస్ అవుట్ చేయండి, లేదా సమ్ కమిషన్ వేయండి, ఇవేమి అడగట్లేదు, జస్ట్ ఆరోపణ చేస్తే చాలు అని అనుకుంటున్నాను. ఇదని మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ తరఫున ఇది ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ట్రస్టబిలిటీ అయినటువంటి పార్టీ అది. సో దీంతో చాలా ఫాల్ట్ అని చెప్పవచ్చు. ఇంకొకటి మన మిస్సింగ్ అంటే అసలు అర్థమేంటో తెలుసా పవన్ కళ్యాణ్కి? మిస్సింగ్ అంటే ఏంటి? మిస్సింగ్ అంటే మధ్యస్థిమితం లేక ఇంట్లోకి వెళ్ళిపోయిన అమ్మాయి మిస్సింగ్, లేదు అద్దంలో మొహం చూసుకొని హీరో అవ్వని గోడ దూకి వచ్చేవాళ్ళు మిస్సింగ్, ఎవరితోనైనా లేచిపోయే అమ్మాయిలు మిస్సింగ్, ప్రేమ వ్యవహారంతో ఉండే. అండ్ కొంతమంది ఆత్మహత్య చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు, తెలియదు కొన్నాళ్ళు క్షోభ మీద దొరుకుతారు, అది మిస్సింగ్. కొంతమందిని ఎవరైనా బలవంతంగా లాక్కెళ్తే మిస్సింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? సపరేట్ సపరేట్ జోన్ అన్నది అమ్మాయిని ట్రాఫిక్ చేసింది. ఇంకోటి దానికి మిస్సింగ్ అయిన వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ పదిహేను వారు ఉండవచ్చు, ఉండొచ్చు, కూడా మిస్సింగ్ లేకుండా ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మిస్గైడ్ చేసి మీ పాట ముంబైలో జాబ్ ఇప్పిస్తాను, ముంబైలో జాబ్ ఇప్పిస్తాను అంటే అందరూ తెలుసు ఇవి ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే కేవలం ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఉమెన్ ఏదో ట్రాన్స్పోర్ట్ చేయడం కాదు. ఉద్దేశం ఏంటి అంటే మభ్య పెట్టి వ్యభిచారం దింపడానికి ఉమెన్ ట్రాఫికింగ్ అంటారు. సో ఇక్కడ మభ్య పెట్టి తీసుకెళ్ళిన మిస్సింగ్కి దానికి సంబంధం లేదు. ఫస్ట్ లేదు, ఫస్ట్ మా పలానా వ్యక్తికి అనిపించట్లేదు, మేము నిర్ణయించే ప్రయత్నం చేశాము అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు వదులుతాయి. దాంట్లో సాధ్యమైనంత వరకు ప్రాథమిక దశలోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, ఇరవై క్లబ్ అవుతుంది. చదువు రాని వాళ్ళు, గ్రామీణ స్థాయిలో అవేర్నెస్ లేని వాళ్ళు సెల్ ఫోన్ కానీ ఆధార్ లేకపోతే దొరకడం ఇబ్బంది అవుతుంది. ఒక మిగతా విషయం ఏ విధంగా అయినా దొరుకుతారు, లేదా పలాన దగ్గర ఉన్న ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. ముఖ్యంగా 12 నుంచి 25 వరకు అంతా కూడా ఈ మిస్సింగ్ అయినంతా కూడా ప్రేమ వ్యవహారము, లేదా ఇంట్లో చిడితీలు, లేకపోతే పుసగ్గులు, అత్యాశకు ఏదో రకంగా వెళుతుంటారు. 12 లోపు ఇంట్లో చిన్న చిన్న రీజన్స్, సెల్ ఫోన్ ఇవ్వలేదను, తల్లిదండ్రులు కొట్టారను, అయ్యింది కొనివ్వలేదను, లేదా పక్క స్నేహితులు ఏదో హైదరాబాద్కి వెళ్తే ఏదో చూడవచ్చు, అడవికి వెళ్తే ఏదో చూసి రావచ్చు అన్న మిస్గైడ్తో వెళ్తుంటారు. సో ఇక్కడ ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకు మిస్ ఒక వారం రోజుల తర్వాత దొరకలేదంటే మిస్ ఫీస్ వాళ్ళలో క్లారిటీ వచ్చేస్తుంది, లేకపోతే అన్సాల్వ్డ్గా ఉండేది కొన్ని ఉంటాయి చర్యలో కొన్ని ఉంటుంది. సో వాళ్ళకి ఫోన్ మార్చుకోవడం ఏదో ఉంటుంది. ఆ కుటుంబీకులైనటువంటి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కదా చెప్పాలి మా పిల్లలు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు, ఇక్కడ అమ్మబడ్డారు, లేదా దొరుకుతలేదు అని ఆటోమేటిక్గా వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ కోర్టుకి వెళ్తారు, హ్యూమన్ రైట్స్కి వెళ్తారు. సో ఇవన్నీ కూడా న్యాయపరంగా జరిగినప్పుడు చర్యలు రాజకీయాన్ని ఇందులో జోడించకూడదని చెప్పిన ఉద్దేశం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నాగబాబు గారు సమర్థించుకున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి చెప్పులు, చీపుర్లు, దిష్టి బొమ్మ దహనాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసి నిల చూడాలి వాళ్ళకు. నిజంగా కూడా రోజా గారు చాలా కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ క్షణం ఏమైనా ఉంటే నిజంగా బాధపడేది ఉంటే వాళ్ళ అన్నగారిని తల్లిదండ్రులు తెచ్చినప్పుడు, ఉమెన్స్ని తెచ్చినప్పుడు వీళ్ళు మౌనంగా ఉండి భరించి, ఇప్పుడు ఏదో అని ఏదైనా జరగాలని పరిగెత్తుకొచ్చడం, ప్రెస్ మీట్ పెట్టడం, సమస్యను చర్చలు చేయడం, శాంతి భద్రతలు దెబ్బతీయడం, వీటికి దారి తీస్తుంది. వీళ్ళు పరిణతి చెందిన రాజకీయ నాయకులు కాదు వీళ్ళు, వీళ్ళు ఫ్యాషనేటెడ్ రాజకీయ నాయకులు. ప్రజల కోసం రాలే, వాళ్ళు ఫ్యాషన్ కోసం వచ్చారు. ఆ ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ భ్రమ తీరినప్పుడు, కండ్లు బయలు తీరినప్పుడు వాళ్ళకి నిజాలు అర్థమవుతాయి. ఎవరి చేత వీళ్ళు ఆడబడ్డారు కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు తెలిసిపోయింది. నేను ఆడబడుతున్నాను, నేనంతా హుందా స్థాయిలో నటుడిగా వ్యక్తిగా ఎంత హుందాగా ఉన్నాను రాజకీయాలకు వచ్చినా, నేనేం తినాలన్నా నేను అడిగా కదిలాలన్నా కూడా నేను కాల్ చేసేది నన్ను వేరే నడిపిస్తున్నారు. ఇదంతా డ్రామా ఉంది, ఈ రాజకీయ నాకు పుస్తకం అని చెప్పి ప్రశాంతంగా దండం పెట్టుకుని బయటకు వచ్చేసాడు. కానీ సార్ వారికి ఇంకా ఈ సమాధాన ధనోపాయాల తర్వాత వస్తేనే, ఇప్పుడు సమాధానకానికి వచ్చింది, వాళ్ళ ధనోపాయాలు ప్రజలు చేస్తే కానీ వాళ్ళకు తెలిసి వస్తుంది ఎక్కువగా.
నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నిన్న దెందులూరులో నెల్లూరు దగ్గర సభలో ఏం చెప్పారంటే, నేను ఇంట్లో చెప్పొచ్చాను. అంటే నిన్న ఏమన్నారంటే, చాలా మంది ఇంట్లో చెప్పే వచ్చావు బయటికి, ఎట్లా పడితే అట్లా వాడుతున్నావు, ఏమైపోతావో తెలియదు, ఎట్లా ఉన్నారని ఇప్పుడు ఆయన ప్రకటించారు. నేను ఇంట్లో చెప్పొచ్చాను మా ఆవిడకి, ధైర్యం చెప్పాను, నేను బయటికి వెళ్తే ప్రాణాలతో వస్తానో నాకు తెలియదు, అందుకే నువ్వు నా గురించి భయపడకు, నేను ప్రతిరోజు మా ఆవిడకి చెప్పొస్తాను అన్న లేచిన అవుతుంది. లేదు కదా, న్యూస్ లో ఆయన ఆయన ఏదో ప్రకటించాడండి, చెప్పలేదు నాకు, మాకున్న సమాచారం భార్య లేదు, పిల్లలు లేదు, తల్లి అక్కడెక్కడ తిరుగుతుంటుంది, చిరంజీవి గారి దగ్గర ఎక్కువ ఉంటుంది, సరే అని చెప్పుకొస్తుండీ పిఏలు క్వార్టర్లు ఉండొచ్చాయి, కానీ ఆయన కూడా చెప్పుకొచ్చేది ఈ ఆచారాధికారి పనిచేయవు. సో దాంతో ఎదుటి పార్టీ వారిని వదనం చేయడం కోసం తప్పించి ఏమి లేదు. అట్లా అన్నాడు, నా మీద ఎప్పుడైనా అదే ప్రయత్నం జరగవచ్చు అని. బ్లాక్ మీద రాజకీయం అంతా కూడా బ్లాక్ మీద రాజకీయం సెంటిమెంట్ మీద పడడం అనేది ఈ రాజకీయాలు చూస్తున్నాం. హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, అవసరం కూడా ఇలాంటి రాజకీయాలు అలా లేవు కదా. Anyway, thank you, sir.